హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్. మన కొడుకు సంబంధం వచ్చిందని చెప్పాలి కదావా? చెప్పిన పెద్దమ్మ పొలగానికి సంబంధం వచ్చిందంటే మరి పొలగాడు ఇంట్లో పెళ్లి చేయకుండా ఎదిగిన పొలగాడ మాట్లాడదాను పోతేవయ్యా నేను అనుకున్నా. మరి మనిషి మనకి సాగుకున్న కొడుకు సంబంధం వచ్చిందని చెప్పి మేక తప్పల పాడతావు అంటే ఆడదం బలం చేసే గుంజి కలిగితే ఉండని మొగలు తాలు చెంపుకి మన సాగుకున్న కొడుకు సంబంధం వచ్చింది. సుధాకరు, ఐ లవ్ యూ. కాళ్ళ మీద వేసిండు మా తల్లి ప్రారంభంగా ఆ తల్లి చేతులు పెట్టి తల్లి కాళ్ళ మీద వేసిండు. నాకు అవగుర్తు తెలియదు, అయ్య గుర్తు తెలియదు. ఇవ్వాలి నేను మీ మాట కాదంటే మీరెంత బాధపడతారు నాన్న. అవ్వలేక తల్లి అయ్యా
బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళినమ్మా. అయ్యా బ్రాహ్మణ నేను చదువుకున్న కొడుకు శ్రీమంతరాజు అన్న బిడ్డ ఉమారావుకి లగ్గముడుతుంది చూడమంటే ఆ బ్రాహ్మణ ఏనండి పిల్లగాళ్ళ పేరు లగ్గముట్టు చూస్తే శుక్రవారం సూర్యపేణి పిల్లలు శనివారం సాయ వెళ్ళాలి అత్తం ఆదివారం అమ్మడాల బొద్దుకు గంధర్వ లగ్గం అన్నడా నీకు లేరు నాయనకు
మనకు నాకు లేరా ఇది మన బిడ్డ కని భూమి చేసిపోతే ఇది ఇరగాల బిడ్డ ఇది ఇల్లు ముద్ర వేసుకున్నారు. అప్పుడు ఆ తల్లి వదనాల దేవి ఆ రాదు వైకుంఠ రాదు ఊరుకు దండం పెట్టింది. అవ్వా నా బిడ్డను కనుక్కున్నావు తన భూమి చేసిన నా బిడ్డను పసిపిల్లలు పెట్టి మీ ఇద్దరు ఒక్కనాడు మా ప్రాణం పోతాను. ఊళ్ళో ఉన్నాడు వాళ్ళందరూ నా బిడ్డకు తల్లులు కాదు. ఊళ్ళో ఉన్న మగ వాళ్ళందరూ నా బిడ్డకు తండ్రులు కాదు. అయ్యా మీరందరూ దయచేస్తే నా బిడ్డ భర్త నా సాగు పొంది సత్త పొంద పెట్టున్నది ఊరు సేతలు పెట్టిండు అబ్బాయి రాజు ప్రారంభమైంది తల్లిదండ్రులు ప్రారంభమైంది కానీ వాళ్ళని ఎవరు దానం చేయాలి. కుండబట్టే కొడుకు లేడు ఎరికేడో బిడ్డ లేదు పసిపిల్లగ్గా జాని ఎడుతుంది. ఆ ఊరందరు పాపం అని ఆ తల్లిని తల్లి దానం చేసింది. ఓ తల్లి ఉన్నాడు సనభాయం ఓ తల్లి ఉన్నాడు సనభాయం ఇచ్చి రోజు రోజు ఒక తల్లి పాలెత్తుకుంటూ సాధంగా సాధంగా ఇక ఐదేం లభిట బిడ్డ అంజలి ఐదేళ్ళ బిడ్డ పెరిగినాడు. ఏ బిడ్డ మీరా బిడ్డ ఆ బిడ్డని పిలుస్తాను తన దగ్గర మీరా బిడ్డని పిలుస్తాను. అప్పుడు ఐదేళ్ల బిడ్డ అనుకున్నది అంతమంది నిలబడి ఏమన్నది అమ్మా ఎవరింటి మీరు నన్ను బిడ్డని పిలుస్తాను మరి కులం ఎక్కువ బిడ్డనా కులం తక్కువ బిడ్డనా ఇంతమందిలోనా నన్ను తల్లి ఐదేళ్ళ బస్సు పిల్ల అంత మందిలో నిలబడి ఆ మాట అడిగినప్పుడు అందరి కుట్రలు నీళ్ళు తిరిగినాయి. అందుకే అంటారమ్మా ఏ పిల్లకైనా తల్లి ఉండాలి ఏ పిల్లకైనా తల్లి ఉండాలి. నీ అమ్మ నీకుంటే ఈ మాట నీకు రాకపో అయ్యున్నా నీకు ఈ మాట రాకపో బిడ్డ ఇంతమంది రోజు మిమ్మల్ని బతనగా బిడ్డా బిడ్డ మేము పిలుస్తాను గాని ఇంతమందిలో నీ తల్లి లేదు అన్నారు మీ తల్లిడు అన్నారు. అంటే నీ ఎవరు బాకీ చేరది బంగారం ఇచ్చిన బాకీ చేరది మీ కన్న పిల్లలే సింప దెబ్బ కొట్టుకున్నారు కానీ నన్ను ఒక్క దెబ్బ కొట్టలే అది గౌరంగా నన్ను దాజు అని సాదుకున్న బాకీ తీరాలంటే నా దగ్గర ఏమి లేదు మీ బాకెట్ చెప్పాలి మీరే సాగకపోతే నాకు పంపిన బతుకులేదు. మా అవయ్య పేరు మాసినట్టు నా పేరు మాసిపో అమ్మా తను సాధిన బాకీ తీరాలంటే ఎక్కడ కట్టం చేసి మీ బాకీ జరుపుకుంటున్నాను బిడ్డ ఎట్లా బాకీ జరుపుతావు ఏ కష్టం చేస్తావమ్మా అందరికి దండం పెట్టి ఆ బిడ్డ అన్నది ఇవాటి రోజు నుంచి నన్ను సాగిన బాకీ తీరాలంటే రోజు ఒక్కరి ఇంటి కడ ఊడ్చాలి ఈ ఆ బిడ్డ కడ ఊడ్చాలి నాడు
కావ్య నాకు బుక్కడనే మెట్టును. ఆ ప్రకారంగా సాధంగా సాధంగా యాభింటి కాళ్ళ ఉడిసినాడు కావ్య అనే మెడతాను. అత్త రోజు పోయి వారాలు వాళ్ళ పోయి నిలబడిగా పద్నాలుగు ఏళ్ళ బిడ్డ పెళ్ళిడికి వచ్చింది బిడ్డ. ఆ బిడ్డకి పెళ్లి చేయాలి. ఓ అవ్వ లేరు, ఓ అయ్యా లేరు, ఓ అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, అవే పళ్ళు అయ్యే పళ్ళు ఏ బలగం లేదా కాళ్ళు గడి పెళ్లి చేసే పెద్దలు లేరు. దీని లేని బిడ్డ బస్సు కట్టయింది అవే పిల్లగడి
కులం పాడబడ కులం ఎక్కువ కులమే. ఎక్కువ కులంలో పుట్టగానే ఏమొచ్చి రాత ఈ పుచ్చకు రాత వచ్చి నన్ను కన్నా అవ్వ లేదు అయ్యా లేదు అయ్యా మా తల్లి పేరు వైకుంఠ రాదు మా తల్లి పేరు వదనాలి నా పేరు అంజలో అంటారు నా పేరు పెట్టి తెల్లారి మా వైపు రోగం వచ్చి ప్రాణం బొంగా ఊరు చేతులు పెట్టి ఊరు కాళ్ళు వినేసిపోయిందట ఊరు తల్లందరూ దయ తెలిసి అది సంపాదించి ఐదేళ్ల బిడ్డలు చేసింది అందరింటి పోతే ఏ తల్లి అయినా బిడ్డను పిలుస్తాంది అవ్వా నా వివరం నా ఎవరు అంటే గణాడు ఆ కథం చెప్పిండు ఆ నన్ను చీనాడు దాకా సాధుకున్న బాకెట్లు తిరగని ఒక్కరింటి కడ ఊడి చల్లుతారా యాభై కడ ఊడి చల్లినాడు గావే కడుపు కన్నం పెడతాంది అట్ట నా పొట్ట కడుపు ఉంటాను అయ్యా ఇంతకు నా కథంలో అడిగినావు నీదే ఊరు నీ కులమేం కులం నీ పేరేం పేరు నాయన అంజలిదేవి నీ గద్దిన బాధ లోకముల ఏడవిల్ల కూడా వద్దు గప్పుడు రాదనుకున్నాడే నా భార్య రాగన్నది అయ్యా పిల్లగళ్ళ దడల్లో పోతాను మన బిడ్డ పెళ్లి కాయమాకులు అయినాక కలిసి వస్తే కొడుకు కూడా ఖాయం చేయాలి రాదన బిడ్డ కదా మందిళ్ళప్పుడు డూడుసలు ఎవరు నా ఎమ్మడి తీసుకొని పోయి నా కొడుకు పెళ్లి చేస్తే ఉల్లెళ్ళు అంటారే పేదింటి పిల్లల్ని తీసుకొచ్చుకొని మన ఊరేలే ఆనందరాజు ఇంటి కొడులు చేసుకున్నాడు అయ్యా అన్న పేరు లోకములు ఉంటాయి బిడ్డ నా ఊరు అమరావతి పురము నా పేరు ఆనందరాజు నా భార్య ఆది లక్ష్మీదేవి నా పుణ్యపకర వల్ల నాకు కమల పిల్లలు కొడుకు అగ్నేశ బిడ్డ ఉమ బిడ్డ పెళ్లి కాయమాపులు చేసుకున్న తన కొడుకు పెళ్లి కాలేదమ్మా ఎదిగిన అడవిలో ఊరి మీద ఉండకూడదు బిడ్డ అంజలిదేవి ఎట్టి సాగరి చేసే బదులు నా ఎమ్మడి నువ్వురా నా కొడుకు నీకు పెళ్లి చేస్తానమ్మా నేను అన్నమాట తప్ప పలికి బొంకు రాజుల కులం పొంది వారి వంశం చేసిన ప్రాణము వెనకది వీళ్ళందరూ చూడంగా అంటారు నా కొడుకును పెళ్లి చేసుకుంటే అంజలిదేవి ఆయన తింటవమ్మా నువ్వు ఆయన భద్రం కడతావు బిడ్డ నా బిడ్డకు పెళ్లి ఎదుర బిమ్మడ అత్తగారింటి పోతే నువ్వు నా ఇంట్లో ఉంటే బిడ్డ నువ్వు అనుకుంటావమ్మా మా మామ మందిలో పంటి బతికి బిడ్డ మీద కట్టుకొని నేను తులభార మీద ఊరుండబెట్టిండు అని మామ కడుక్కోతే నీకు ఆకలైతే లేదా శమన నీళ్లు తెచ్చి చేతికిస్తావమ్మా చందాలయ్యా నాకు తీసుకోలేరు నారా మల్లె జాలి
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.